ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశము పంచాయతీ కార్యదర్శిలో పేపర్ టూలో ఇవ్వబడినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ సిలబస్ గురించి. ఇందులో పేపర్ టూ నందు పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్లో పేపర్ టూ నందు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 2, భారతదేశంలో పంచాయతీరాజ్ పరిణామ క్రమము, మరియు రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు, వాటి నివేదికలు. 3, గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు. 4, స్థానిక స్వపరిపాలన సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ. 5, గ్రామీణ సమాజ శాస్త్రము. 6, వివిధ పథకాలకు కేటాయించిన గ్రాంటులు మొదలైనటువంటివి మనం ఇందులో చర్చించుకుంటాం. పేపర్ టూలో పంచాయతీరాజ్ వ్యవస్థకు మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వబడ్డాయి. దీనిలో మనం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఈ 6, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, భారతదేశంలో పంచాయతీరాజ్ పరిణామ క్రమం, మరియు రాజ్యాంగ సవరణలు, మరియు వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు, వాటి యొక్క నివేదికలు ఏంటి. తర్వాత 3, గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క విధులు ఏమిటి. 4, స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. 5, గ్రామీణ సమాజ శాస్త్రము మరియు సమాజ ఆధారిత సంస్థల గురించి 5వ టాపిక్గా మనం చర్చించుకుంటాం. 6, వివిధ సంక్షేమ పథకాలకు వివిధ ప్రభుత్వ పథకాలకు కేటాయించినటువంటి గ్రాంటులకు సంబంధించినటువంటి వివరాలను మనం ఇందులో చర్చించుకుంటాం. ఇందులో ముఖ్యంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనేటువంటిది మనకు 2018 మార్చి 29వ తేదీన రాష్ట్ర శాసనసభ చేత తెలంగాణ శాసనసభ ఆమోదం పొందినది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 ఏప్రిల్ 18వ తేదీన అమలులోనికి వచ్చినది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 297 సెక్షన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 స్థానంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 చేయబడింది. అయితే ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చెప్పడానికంటే ముందు భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం ఎలా జరిగిందో కూడా మనకు ఒక పాఠ్యాంశంగా ఇచ్చారు. దాని గురించి మనం చర్చించుకొని తర్వాత పంచాయతీరాజ్ చట్టం, నూతన పంచాయతీరాజ్ చట్టం గురించి చర్చించుకుందాం. భారతదేశంలో పంచాయతీరాజ్ పరిణామ క్రమం అనేటువంటిది మనకు ప్రాచీన కాలం నుండి ఉంటుంది. ప్రాచీన కాలంలోనే గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది చోళుల కాలంలో ఆవిర్భవించినట్టుగా మనం చెప్పుకుంటాం. తర్వాత బ్రిటిష్ వారి కాలంలో లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ తీర్మానంలో మనం గ్రామ పరిపాలన సంస్థల గురించి పేర్కొనబడింది. రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం 1882 స్థానిక సంస్థలకు మాగ్నా కార్టా వంటిది. రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానమును స్థానిక సంస్థల పట్ల మాగ్నా కార్టా అంటారు. 1882 లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం మరి ఏమిటి,
ఆ తీర్మానమును బేస్ చేసుకొని అతన్ని భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకు పేర్కొంటారు? భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు అనగానే లార్డ్ రిప్పన్ను చెప్పుకుంటాం, బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ను. ఆయన ప్రవేశపెట్టినటువంటి తీర్మానమే భారతదేశంలో స్థానిక సంస్థల అభివృద్ధికి, స్థానిక సంస్థలకు ఒక మాగ్నా కార్టగా ఉపయోగపడింది అని అంటారు. అసలు ఆ తీర్మానంలో ఏమి ఉంది అని అంటే, రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో గ్రామ పరిపాలన వ్యవస్థ మూడంచెలుగా ఇవ్వబడుతుంది. జిల్లా గ్రామ పరిపాలన వ్యవస్థకై జిల్లా బోర్డులు, మాధ్యమిక స్థాయిలో తాలూకా బోర్డులు, దిగువ స్థాయిలో గ్రామ కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. దిగువ స్థాయిలో గ్రామ కమిటీలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇలా మూడంచెల గ్రామ పరిపాలన వ్యవస్థ అనేటువంటిది రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా అవి భారతదేశంలో ఏర్పడ్డాయి. సో ఈ మూడంచెల గ్రామ పరిపాలన సంస్థలకు ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండేవారు. 1882 నుంచి ప్రభుత్వ అధికారుల చేత ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం సాధ్యం కాదు అని తెలుసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ నియమించినటువంటి కమిషన్, ఆ కమిషన్ 1907 నియమించారు. ఆ కమిషనే రాయల్ కమిషన్. ఈ రాయల్ కమిషను 1907 ఈ గ్రామ పరిపాలనా సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలి అంటే వాటికి ఎన్నికైన ప్రతినిధులు ఉండాలి. ఎన్నికైన ప్రతినిధుల చేత ఆ సంస్థలు నిర్వహించబడాలి. అప్పుడే గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించుకుంటాయి, గ్రామ స్వపరిపాలన అనేది సాధించబడుతుంది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఈ సంస్థలో ఉండాలి అని రాయల్ కమిషన్ సూచించడం జరిగింది. ఈ రాయల్ కమిషన్ సూచన మేరకు 1909 భారత ప్రభుత్వ చట్టం లేదా ఇండియన్ కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణ చట్టంగా మనం చెప్తాం, ఆ చట్టం ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా 1911 సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1911 జరిగినటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు మొదటిసారిగా జరగడమే కాకుండా దీని యొక్క మరొక ప్రాధాన్యత ఏమిటి అంటే, భారతదేశంలోనే మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు 1911 జరిగాయి. అవి స్థానిక సంస్థల కోసం జరిగాయి. తరువాత 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక సంస్థలను రాష్ట్ర జాబితాలో ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా పేర్కొనడం, ఈ రాష్ట్ర జాబితాలోని ట్రాన్స్ఫర్డ్ అంశాలపైన భారతీయులకు చట్టాలు చేసే అధికారం ఉండడం వలన ఆ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన చట్టాలు చేసుకోవడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్ర పరిపాలన అనేది భారతీయులకు ఇవ్వబడింది, రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. దాని వలన స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఇంకా ఎక్కువ కృషి చేయడం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలో, జాతీయోద్యమ కాలంలో స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి భారతీయుడిగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ను పేర్కొంటారు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బ్రిటిష్ వారి కాలంలోనే ఈ గ్రామ పరిపాలన సంస్థలను, ఈ గ్రామ పంచాయతీలను చిన్న గణతంత్ర రాజ్యాలుగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ పేర్కొన్నారు. వారెవరు అంటే చార్లెస్ మెట్కాఫ్ అనే గవర్నర్ జనరల్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను లిటిల్ రిపబ్లిక్స్గా పేర్కొన్నారు. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్లో, జనరల్ స్టడీస్లో అడగబడినటువంటి క్వశ్చన్. చిన్న గణతంత్ర రాజ్యాలను, గ్రామ పంచాయతీలను ఎందుకు, గ్రామ పంచాయతీలను చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఎందుకు పోల్చడం జరిగింది అంటే, గణతంత్ర రాజ్యము రిపబ్లిక్ కంట్రీ అంటే ఎన్నుకోబడిన, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అధినేతగా ఉన్నట్లయితే, దేశానికి అధినేతగా ఉన్నట్లయితే దాన్ని గణతంత్ర రాజ్యము, రిపబ్లిక్ కంట్రీ అంటాం. సో ఆ విధంగా భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. ఎందుకంటే మన రాష్ట్రపతి ఎన్నుకోబడతాడు, వారసత్వంగా నియమించబడడు. అదేవిధంగా గ్రామ పంచాయతీల అధ్యక్షులు అయినటువంటి సర్పంచులు, ఆ కాలంలో ప్రెసిడెంట్లు అని పిలిచేవారు, ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షులను ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీలను చిన్న గణతంత్ర రాజ్యాలుగా గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ మెట్కాఫ్ పేర్కొనడం జరిగింది. ఇలా బ్రిటిష్ వారి కాలము నాటికి ఈ గ్రామ పరిపాలన వ్యవస్థ అనేటువంటిది ఒక రూపంగా ఉండింది. అయితే భారత రాజ్యాంగం రూపొందించేటప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభుత్వ చట్టమును ఆధారంగా చేసుకొని రాజ్యాంగ నిర్మాణం ప్రధానంగా చేయడం జరిగింది.
భారత 1935 భారత ప్రభుత్వ చట్టంలోని సమాఖ్య వ్యవస్థను ప్రధానంగా చేర్చడంలో ఆసక్తి చూపినటువంటి రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికార నిర్వహణలో శ్రద్ధ వహించారు. కానీ ఈ గ్రామ పరిపాలనా సంస్థల అధికార విధుల గురించి మాత్రం విస్మరించడం జరిగింది. గ్రామ పంచాయతీలను వాటి యొక్క అధికార విధుల గురించి మన రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. అయితే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోనికి వచ్చింది. భారత రాజ్యాంగంలో గ్రామ స్వపరిపాలన సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికలు రాజ్యాంగంలో 40వ ఆర్టికలు. గ్రామ భారత రాజ్యాంగంలోని 40వ ఆర్టికలు గ్రామ స్వపరిపాలన గురించి పేర్కొంటుంది. గ్రామ పరిపాలన అనేటువంటిది గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ఉండడమే గ్రామ స్వపరిపాలన. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అవుతుంది అని గాంధీజీ యొక్క ఆశయము ఈ 40వ ఆర్టికలు. తరువాత స్థానిక సంస్థలు అనేటువంటి అంశము, స్థానిక సంస్థలు అనేటువంటి అంశము రాష్ట్ర జాబితాలో కలదు, రాష్ట్ర జాబితాలో కలదు. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత భారతదేశంలో సమాజ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పనలో కీలకమైనటువంటి పథకాలు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు. ఆ రెండు పథకాలు కీలకమైనవి. అవి ఒకటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 అక్టోబర్ 2వ తేదీన, రెండవది నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ 1953 అక్టోబర్ 3వ తేదీన. మన ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడైనటువంటి విటి కృష్ణమాచారి కోరిక మేరకు, సూచన మేరకు ఈ రెండు పథకాలు మనకు ప్రవేశపెట్టబడ్డాయి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్. ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు ఆహార ధాన్యాల ఉత్పత్తి, గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పన. ఈ పథకాల ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టిన వ్యవస్థ బ్లాక్ వ్యవస్థ. అయితే ఈ బ్లాక్ వ్యవస్థ అనేటువంటిది అనుకున్నంత లక్ష్యాలను సాధించలేదు. గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పన కలగలేదు. గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించలేదు. ఈ పథకము ప్రవేశపెట్టిన 5 సంవత్సరాల తర్వాత ఈ పథకం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయని సర్వే చేస్తే ఈ పథకాలు అనుకున్నంత లక్ష్యాలు సాధించలేదని చెప్పారు. దీనికి ప్రధాన కారణం తెలియజేయడం కోసం నియమించినటువంటి కమిటీయే బలవంతరాయ్ మెహతా కమిటీ. పంతొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతరాయ్ మెహతా కమిటీ వేయడం జరిగింది. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధి కోసం గ్రామ పంచాయతీ వ్యవస్థ అనగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టాలని సూచించారు. రిప్పన్ కాలంలోనే ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఆధారంగా అదే మూడంచెల వ్యవస్థను మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ సూచిస్తుంది. దీనిలో జిల్లా పరిషత్, రెండవది తాలూకాలు లేదా బ్లాకులు, మూడవది గ్రామ పంచాయతీలు. ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. ఇవి పార్టీ రహితంగా ఎన్నికలు జరగాలి అని చెప్పేసి బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రధానంగా చెప్పింది. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ పరిణామ క్రమం అనేది బలవంతరాయ్ మెహతా కమిటీతోటే మనకు ప్రారంభమైనట్టుగా చెప్తాం. 1959 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా, ప్రస్తుత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నందు పంచాయతీ వ్యవస్థకు అంకురార్పణ చేశారు. అయితే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టే నాటికి మనకు గ్రామ పరిపాలన వ్యవస్థ కోసం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి.
అదేవిధంగా జిల్లా గ్రామ పరిపాలన కోసము, జిల్లా పరిపాలన వ్యవస్థ కోసము జిల్లా బోర్డులు అనేటువంటివి ఉన్నాయి. బలవంతరా మెహతా కమిటీ ప్రకారం జిల్లా బోర్డులను జిల్లా పరిషత్తులుగా మార్చారు. మరియు బ్లాక్ వ్యవస్థ అనేది అంతకుముందే సిడిపి పథకం ద్వారా ప్రవేశపెట్టబడింది, ఆ బ్లాక్ వ్యవస్థనే తాలూకాలుగా మార్చారు. ఇలా మూడంచెల వ్యవస్థ అనేటువంటిది 1959లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లా పరిషత్తులు, తాలూకాలు మరియు గ్రామ పంచాయతీలు 1959 డిసెంబర్ నాటికి దాదాపు 448 తాలూకాలు ఏర్పడ్డాయి. 20 జిల్లా బోర్డులు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పంచాయతీరాజ్ సంస్థలకు 1959లో ప్రవేశపెట్టినప్పటికీ వీటికి ఎన్నికలు మాత్రమే 1964 వరకు జరగలేదు. ఈ పంచాయతీ సంస్థల యొక్క ఎన్నికల విధానం కోసము 1964లో ఏపీ గ్రామ పంచాయతీ చట్టం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చేసినది. ఈ ఏపీ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం మొదటిసారిగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన 1964 వరకు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సంస్థలపై నియమించినటువంటి కమిటీ ఒక ప్రధానమైన సూచన చేసింది. ఆ సూచన ఏమిటంటే తాలూకాల యొక్క పరిమాణమును పెంచాలి అని చెప్పారు. అంటే 448 తాలూకాలను తగ్గించాలి. తాలూకా పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడే గ్రామ పరిపాలన వ్యవస్థ ప్రణాళికలు తాలూకా స్థాయిలో జరుగుతాయి అనేది ఆ కమిటీ యొక్క ఉద్దేశం. సో ఆ కమిటీ సూచన మేరకు 1964 నాటికి ఈ తాలూకాలను కూడా తగ్గించుకున్నారు. ఆ తాలూకాలు దాదాపుగా 330 తాలూకాలుగా మారినాయి. సో ఈ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నప్పుడు 1977లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పోయి జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టింది. ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి పంచాయతీ సంస్థల యొక్క అభివృద్ధి కోసం ఓ కమిటీ వేయడం జరిగింది. పంచాయతీ సంస్థల సంస్కరణల కోసం, వాటి యొక్క పునరుద్ధరణ కోసము ఓ కమిటీ వేశారు. ఆ కమిటీయే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ అనేది 1978లో వేయబడినటువంటి ఈ కమిటీ ప్రధానమైనటువంటి సిఫార్సులు, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యం చెందింది, అది సరి అనేది కాదు, రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టాలి అని పేర్కొన్నారు. వీటి యొక్క పదవి కాలము 4 సంవత్సరాలు. ఎన్నికలు పార్టీ ప్రాతిపాదికగా జరగాలి. ఇవి ప్రధానమైనటువంటి సిఫార్సులు. మరి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ స్థాయిని తొలగించాలని అశోక్ మెహతా కమిటీ చెప్తుంది అని మనం అనుకున్నట్లయితే, గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయనవసరం లేదు అని చెప్తూ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మాధ్యమిక స్థాయిలో తాలూకాల స్థానంలో తాలూకాలను రద్దు చేసి మండలాలను ఏర్పాటు చేసి మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టమని చెప్పారు. సో 100 గ్రామాలు కలిపి దాదాపు 70,000 జనాభా కలిగిన 100 గ్రామాలు కలిపి ఒక తాలూకాగా ఉండేవి. తాలూకా విస్తీర్ణం చాలా పెద్దగా ఉండడం వలన పరిపాలన అనేది ప్రజలకు దగ్గర చేయడము సాధ్యం కాదు. సో కావున పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి, పరిపాలన సమర్థవంతంగా జరగాలి, పరిపాలన పారదర్శకతంగా ఉండాలి అని అంటే మండల తాలూకా పరిమాణ తాలూకాలను రద్దు చేసి వాటి స్థానంలో మండలాలు ఏర్పాటు చేయాలి. 20 గ్రామాల ప్రాంతాన్ని ఒక మండలంగా ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంత పరిపాలన కోసం మండల పరిషత్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రతి గ్రామం నుంచి ఒక ఎంపీటీసీ ప్రజల చేత ఎన్నుకబడిన ప్రతినిధి ఉంటాడు. ఇలా గ్రామాల నుంచి ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు అందరూ మండల పరిషత్ కార్యనిర్వాహక వర్గంగా ఉంటారు. ఈ ఎంపీటీసీలలో ఒకరు మండల పరిషత్ ప్రెసిడెంట్గా, మరొకరు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరుగుతుంది. సో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక ఎంపీటీసీ మండల పరిషత్కి ఎన్నికవుతున్నాడు కాబట్టి మళ్ళీ గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక వర్గం అవసరం లేదు అనేది అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు. అయితే అశోక్ మెహతా కమిటీ
ఏర్పాటు నియమించింది జనతా ప్రభుత్వం, కానీ కమిటీ నివేదిక ఇచ్చే నాటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఈ నివేదికను పక్కన పడేయడం జరిగింది. అయితే 1980వ దశాబ్దంలో కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్. కర్ణాటక రాష్ట్రంలో జనతా పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే. ఈ రామకృష్ణ హెగ్డే అశోక్ మెహతా కమిటీ సిఫార్సులలో మండల పరిషత్ సిఫార్సును స్వీకరించడం జరిగింది. సో భారతదేశంలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సు ప్రకారం తాలూకాలను రద్దు చేసి వాటి స్థానంలో మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మొదటి రాష్ట్రము కర్ణాటక 1985. రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ 1986. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1986లో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మండల పరిషత్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు 330 తాలూకాలను రద్దు చేసి వాటి స్థానంలో 1104 మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మండల పరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రజల వద్దకు పాలనలో భాగంగా మండల పరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం, ప్రజలకు పరిపాలన చేరువలో చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఆ రోజు నినాదం కూడా ఇవ్వడం జరిగింది. మరి 1986లో ఈ వ్యవస్థ ప్రవేశపెట్టుటకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం చేసింది. ఆ చట్టం 1986లో జిల్లా మండల ప్రజాపరిషత్ చట్టము చేయబడింది. 1986లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ఇది చాలా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వము మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెడుతూ 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. జిల్లా స్థాయిలో జిల్లా ప్రజాపరిషత్, తర్వాత జిల్లా అభివృద్ధి సమీక్ష, జిల్లా ప్రణాళిక అభివృద్ధి, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండలి, 3 మండల పరిషత్తు, 4 గ్రామ పంచాయతీలు. మండల ప్రజాపరిషత్, 4 గ్రామ పంచాయతీలు. సో ఈ 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో 1986లో జిల్లా ప్రజాపరిషత్, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండలి, మండల ప్రజాపరిషత్ చట్టం చేశారు. ఇక గ్రామ పంచాయతీకి 1964లో చేసిన చట్టం ప్రకారమే ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే 1964లో చేసిన ఏపీ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిగా ఉండేది. ఈ సర్పంచ్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోకి 1981లో తీసుకురావడం జరిగింది. ఏపీ గ్రామ పంచాయతీ చట్టం 1964కు సవరణ చేసి ఏ కమిటీ సూచన మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోకి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే దంతువాలా కమిటీ సూచన మేరకు తీసుకోవడం జరిగింది. సో 1981 నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నుకోబడుతున్నాడు. నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతియే, అది మనం గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటి 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1994 వరకు కొనసాగుతుంది. 1989లో టీడీపీ ఎన్టీ రామారావు ప్రభుత్వం అధికారం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము పంచాయతీ సంస్థల సంస్కరణల కోసము ఓ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ చాలా ఇంపార్టెంట్. ఆ కమిటీ ప్రకారమే మన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పంచాయతీరాజ్ చట్టం చేయబడింది. ఆ కమిటీ బీపీ విఠల్ కమిటీ. బీపీ విఠల్ కమిటీని 1991లో వేశారు. ఈ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి సిఫార్సులు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలి రాష్ట్రంలో, అనగా జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండలిని రద్దు చేయాలి. రెండవది, మండల పరిషత్ వ్యవస్థను రద్దు చేస్తూ వాటి స్థానంలో 500 నుంచి 550 తాలూకాలు ఏర్పాటు చేయాలి. మూడవది, జిల్లా మండల ప్రజాపరిషత్లో ప్రజా అనే పదము తొలగించాలి. ఇవి ప్రధానమైనటువంటి సిఫార్సులుగా ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి బీపీ విఠల్ కమిటీ
తన నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇది నివేదిక ఇచ్చే నాటికి కేంద్రంలో పివి నరసింహారావు గారి ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ సవరణ కల్పించడం కోసం 73వ రాజ్యాంగ సవరణ చట్టమును పార్లమెంటు ద్వారా రూపొందించడం జరుగుతుంది. సో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో రూపొందింది. ఈ చట్టం రూపొందినందుకు ఈ చట్టమును ఆధారంగా చేసుకొని బీపీ విఠల్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టం చేయాలని చెప్పేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘమే డికే సమరసింహారెడ్డి కమిటీ. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డికే సమరసింహారెడ్డి మంత్రివర్గ ఉపసంఘమును నియమించింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో పేర్కొన్నటువంటి నిబంధనలను బేస్ చేసుకొని బీపీ విఠల్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టం కోసం తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానంగా బీపీ విఠల్ కమిటీ సిఫార్సులు తీసుకోవడం జరిగినట్టుగా చెప్పడం జరిగింది. బీపీ విఠల్ కమిటీ సిఫార్సులను మరియు 73వ రాజ్యాంగ సవరణ చట్టమును బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994ను రూపొందించడం జరిగింది. ఈ చట్టం 1994 మే 30వ తేదీ నుండి అమలులోనికి రావడం జరిగింది. అయితే బీపీ విఠల్ కమిటీలో చేసిన సిఫార్సులలో మండల పరిషత్ వ్యవస్థ స్థానంలో తాలూకాలు ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చట్టంలో పంచాయతీరాజ్ చట్టంలో మండల పరిషత్ వ్యవస్థనే కొనసాగించారు. మరియు జిల్లా ప్రజాపరిషత్తు మండల ప్రజాపరిషత్తులో ప్రజా అనేటువంటి పదాన్ని తొలగించారు. అంతేకాకుండా జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండలి అనేది రద్దు చేసి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను దీని ప్రకారం కొనసాగించుకుంటూ వచ్చారు. సో 2018 వరకు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. ఇక 2018 తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం చేయబడి ఇది 2018 ఏప్రిల్ 18 నుండి అమల్లోనికి వచ్చింది. దీని ప్రకారం గ్రామ పంచాయతీలు నూతనంగా 4383 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మొత్తానికి 12751 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 12751 ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఈ గ్రామ పంచాయతీల యొక్క సగటు జనాభా ఎంత? ప్రస్తుతం తెలంగాణ గ్రామ పంచాయతీల సగటు జనాభా ఎంత అని అంటే 1589. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభ సమావేశాలు సంవత్సరానికి ఎన్నిసార్లు జరగాలి అనగా 6 సార్లు జరగాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామసభ సమావేశం జరగాలి, అలా 6 సార్లు జరగాలి. ఈ 6 సమావేశాలలో 2 సమావేశాలు మహిళా సమస్యల కోసమే చర్చించవలసి ఉంటుంది. తరువాత ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో 100% ఎస్టీ జనాభా కలిగినటువంటి గిరిజన గ్రామ పంచాయతీలు 1326. తెలంగాణ రాష్ట్ర జనాభా పంచాయతీరాజ్ చట్టం చేసే నాటికి 3,50,31,366. దీనిలో గ్రామీణ జనాభా 58%, పట్టణ జనాభా 42%. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వార్డుల సంఖ్య 113,360 గ్రామ పంచాయతీ వార్డులు అనేటువంటివి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రిజర్వేషన్లో మనకు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ గురించి మనం చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని 243D అనే ఆర్టికల్ ప్రకారం మహిళలకు పంచాయతీ ఎన్నికలలో 1/3 వంతుకు తగ్గకుండా రిజర్వేషన్ కల్పించమంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 పంచాయతీ ఎన్నికలలో మహిళలకు 50% రిజర్వేషను కల్పించారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సమావేశాలు 4 రోజులకు ఒకసారి జరుగుతాయి. మరియు గ్రామ పంచాయతీ సమావేశాలకు 3 సభ్యులు కోఆప్షన్ సభ్యులుగా
నామినేట్ చేయబడతారు. ఇది కీలకమైనది. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మరో కీలకమైనటువంటి అంశము నూతన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభ కోరము. గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభ కోరం ఉండేది కాదు, ప్రస్తుతం గ్రామసభ కోరం అనేది తీసుకున్నారు. ఇది ఓటర్ల ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఇలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి.